హలో అందరికీ. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే శనగలతో నేను ఒక రెసిపీ చేశానండి. ఇది శనగల తాలింపు. దీనికోసం నేను పెద్ద శనగలు చిన్న శనగలు తీసుకున్నాను. ఇవి ముందుగా నేను వాటర్లో నానబెట్టుకున్నానండి. టూ అవర్స్ తర్వాత ఇలాగా నానినయి. దీన్ని శుభ్రంగా కడుక్కొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టానండి. ఇవి ఉడికించుకున్నాను. కొంచెం ఆయిల్ను సాల్ట్ వేసి అవి మనం ఉడికించిన తర్వాత పక్కన పెట్టుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయను 5 పచ్చిమిర్చి తీసుకున్నానండి. అవి సన్నగా కట్ చేసుకున్నాను. తాలింపు కోసం స్టవ్ వెలిగించి ఒక స్పూన్ ఆయిల్ వేసి అందులోకి తాలింపు దినుసులన్నీ వేసి వేయించుకున్నానండి. వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయని పచ్చిమిర్చిని వేసి అవి కూడా త్వరగా వేయించుకున్నాను. అలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఉడకబెట్టుకున్న శనగల్ని తీసుకొని ఇందులో వేసుకున్నాను. శనగలు వేయించుకున్న తర్వాత పసుపు ఉప్పు కొంచెం పెప్పర్ పౌడర్ వేసానండి. ఇందాక మనం కారం అవసరం లేదు. ఇందాక నేను 5 చిల్లీ తీసుకున్నాను కాబట్టి కారం సరిపోతుంది. మీకు కారం కావాలంటే కారం యాడ్ చేసుకోవచ్చు. అంతే కారము అంతా మొక్కలకు పట్టే వరకు నేను 5 మినిట్స్ వేయించుకున్నానండి. అంతే ఎంతో సింపుల్గా టేస్ట్గా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే శనగలు రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇది కనుక నచ్చితే షక్స్.